హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశాని. ఇప్పుడైతే మేము కాకినాడ బీచ్ కి అయితే వెళ్తాం. ఇప్పుడు ప్రెసెంట్ వాటర్పూర్ జంక్షన్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే కాకినాడ వే ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. అందులోనే మాది కాకినాడే కాకపోతే ఇప్పటి వరకు మన కాకినాడ బీచ్ అనేది వీడియో అనేది మన ఛానల్లో అయితే నేను ఇప్పటి వరకు చూపించలేదు. ఈ రోజు అయితే మీకైతే క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడైతే కాకినాడ బీచ్ చూడడానికి అయితే వెళ్దామండి. అలాగే బీచ్ రోడ్కి వచ్చే ఏరియా ఏంటంటే కొంచెం లారీలు గట్రా ఎక్కువ తిరుగుతాయి అనమాట. యాక్సిడెంట్లు అవుతాయి. స్లో వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళడం అయితే చూసుకొని వెళ్ళండి. ఇప్పుడైతే మనం బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఏంటంటే చెప్పాను కదండి, ఇదంతా కూడా హైవే కింద వస్తుంది అనమాట. ఇదంతా కూడా మొత్తం రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తున్నారు, పెద్ద రోడ్లు చేస్తున్నారు అనమాట. సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా మొత్తం చెట్లు గట్రా ఉండేవి, అవన్నీ కొట్టేసి రోడ్ అనేది వెడల్పు చేస్తున్నారు. అంటే హైవే కదండి, సో అందుకని చెప్పేసి రోడ్లు అనేది పెద్దవిగా చేస్తున్నారు. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, బీచ్కి వెళ్ళే దగ్గరలోనే బీచ్ పక్కనే అనమాట పెట్రోల్ బంక్ అయితే ఉంది. మనకి ఏంటంటే అక్కడ పెట్రోల్ ప్రాబ్లం అయితే ఉండదండి, మనం బండి మీద కూడా వెళ్ళిపోవచ్చు బీచ్కి అనేది. ఆ పెట్రోల్ ఎంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పై ఎదురుగా బీచ్ కనబడుతుంది. ఈ పక్కన ఏంటంటే మనకి పెట్రోల్ బంక్ అనమాట. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము లెఫ్ట్ సైడ్ నుంచి తీస్తున్నాను అనమాట వీడియో అనేది, అందుకని చెప్పేసి మీకు వెనక వైపు కనిపించవచ్చు పెట్రోల్ బంక్ అనేది. అలాగే పెట్రోల్ బంక్ పక్కన ఏంటంటే ఒక టెంపుల్ కూడా ఉందండి. చూడండి, మీకు పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ నుంచి చూస్తే మనకి చాలా పెద్దగా ఉంటారు విగ్రహం అనేది, ఆంజనేయ స్వామి విగ్రహం. మీకు దగ్గరకు కూడా నేను వెళ్ళి చూపిస్తాను. మేము రన్నింగ్లో అయితే ఈ వీడియో తీసాను, సో చూడండి. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి అయితే వస్తే అయితే చూడండి, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. మనకి స్ట్రైట్లో అయితే మనకి బీచ్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. వస్తున్నారు కదా, ఇదే అనమాట ఎదురుగా ఉన్న బీచ్ అనేది. ఇప్పుడైతే మేము అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. మొత్తం అంతా కూడా రోడ్లన్నీ కూడా పెద్దగా ఉంటాయి. ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఎలా అయినా వెళ్ళచ్చు, కార్లు బళ్ళు ఏవైనా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ బీచ్ అనేది బాగుంటుందండి, ఆడుకోవడానికి ఆటలకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇటు సైడ్ రైట్ సైడ్ కూడా బీచ్ అనమాట. ఇటు సైడ్ కూడా మేము ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే మనం బీచ్కి అయితే వచ్చేసాం. మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది జనాలు బీచ్ అనేది. అలాగే మనం ఇక్కడ ఉండేది ఏంటంటే బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి. ఇటువైపు అంతా కూడా ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అనేది. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడైతే ఖాళీ అయితే లేదు, మరి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అక్కడ. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. టైం అయింది కదండి, చిన్న బళ్ళు ఉంటాయి కదా మనకి ఫుడ్ ఐటమ్స్ పెట్టే బళ్ళు, అవన్నీ కూడా ఇప్పుడే వెళ్తున్నారనమాట. ఇప్పుడైతే మార్నింగ్ 10:30 అవుతుంది. ఇక్కడ ఏంటంటే చాలామంది జనాలు ఉన్నారండి. ఏంటంటే వీరభద్రుల్ని తీసుకొని వచ్చారు అందరూనా, మరి దేనికనేది మాకు తెలియదు. ఎవరినైనా అడుగుదాం అనుకున్నాం కానీ ఈలోగా అందరూ బిజీగా వెళ్ళిపోతున్నారు. చూడండి, ఖాళీ అయితే లేదనమాట, మొత్తం బీచ్ అంతా వాళ్ళే ఉన్నారు. మ్యాక్సిమం వీరభద్రులు గంగా స్నానాలకు తీసుకొచ్చారేమో అనుకుంటున్నాం అనమాట. ఆ లారీ నిండా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక ఊరు వాళ్ళే అనుకుంటా. వాళ్ళందరూ వెళ్తున్నారు, చాలామంది పూజ చేసుకుని వెళ్తున్నారు అక్కడ నుంచి. మేమైతే ఇంకా అక్కడ నుంచి ఇంకా ముందుకైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ ఇంకా జనాలు అయితే వెళ్తూనే ఉన్నారండి, అసలు ఖాళీ లేదు బీచ్. మేము వచ్చిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే మనం కాకినాడ బీచ్కి అయితే వచ్చేసాం. మీకు వెనకాల కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు వేళ విశేషం ఏంటో తెలియదు మరి, కాకపోతే చాలా మంది వీరభద్రులు అయితే తీసుకొని వచ్చారు. రేపు శివరాత్రి కదండి, ఈరోజు గంగా స్నానాలకు వచ్చారు అనుకుంటున్నాను. మీకు అయితే ఇప్పుడు కాకినాడ బీచ్ అయితే చూపిస్తాను, రండి. ఇప్పుడైతే కాకినాడ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, మార్నింగ్ టైం అయినా కూడా చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీచ్లో అయితే ఆడుతున్నారు. మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట బీచ్ దగ్గరికి.
యాక్చువల్గా పిల్లల్ని అయితే తీసుకురాలేదండి, ఎందుకంటే వీడియో షూట్ చేయడానికి అవదని చెప్పేసి మొన్న అయితే వచ్చాం, ఆ రోజు అయితే వీడియో షూట్ చేయలేదు. ఈరోజు ప్రత్యేకించి మీ అందరికీ వీడియో అనేది చూపిద్దామని చెప్పేసి ఆ కాకినాడ బీచ్ అనేది చూపిద్దాం అనేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే చూడండి, నాకైతే చాలా ఇష్టం బీచ్. కాకపోతే తడవకుండానే వెళ్ళిపోవాలి. అవ్వదు, పిల్లలు లేరు కదా, వాళ్ళు ఉంటే ఆడిచ్చి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే అవ్వలేదన్నమాట. ఇక్కడ దాకా వచ్చి కాలు కూడా కడుక్కోపోతే బాగోదు కదా, నాకైతే మనసు ఒప్పుకోదు, ఎలాగైనా బీచ్లో దిగాం అనిపించాలని చెప్పేసి ఇప్పుడైతే వెళ్తున్నాను. కాళ్ళు కడుక్కొని సముద్రదేవునికి అయితే దండం పెట్టుకొని వచ్చేసానమాట. అక్కడ ఏంటంటే మిగతా చూడండి, లోపల అయితే బోట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బోట్స్ అన్నమాట. ఇందులో కావాలంటే మనం తిరగడానికి కూడా చాలామంది వెళ్తారు, కానీ ఇప్పుడు అవుతుందో లేదో నాకు తెలీదు. వాటర్ అయితే చాలా హెవీగానే వస్తుంది, చల్లగా ఉన్నాయి వాటర్. వెనకాల ఉన్నవన్నీ కూడా షిప్సేనండి, అవన్నీ కూడా అక్కడ హ్యాంకర్ పోర్ట్స్ అంటారు, అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అందులో ఒక వర్క్ కూడా వెళ్తారు చాలామంది, మా మాయలు కూడా అక్కడే చేస్తారు, అప్పుడప్పుడు వెళ్తుంటారు అన్నమాట. ఇప్పటికైతే బీచ్లోకి వెళ్ళి కాలు కడిగేసుకొని దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసాను. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా బోట్స్ అన్నీ కూడా తీసేసాం, జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా వచ్చేస్తున్నాం అన్నమాట, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈలోగా అక్కడ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ పెట్టారని చెప్పాను కదండి, మా ఆయనకి చెప్తున్నాను అన్నమాట, ఫుడ్ ఐటమ్స్ పెట్టారు నాకు ఏమైనా తీసుకోమని. బీచ్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ మొత్తం అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ అన్నమాట. మనకు కావాల్సిన ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే పిడత కింద పప్పు, నెక్స్ట్ బజ్జీలు అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మూవీలో చూపిస్తారు కదా, మూవీలో ఉన్నట్టుగానే ఉంటుంది. ప్రతి బీచ్ లో అయితే ఉంటాయి, కానీ ఇక్కడ మార్నింగ్ టైం కూడా ఉంటాయి, ఆఫ్టర్నూన్ టైం కూడా ఉంటాయి, ఎప్పుడు కూడా ఉంటాయి అన్నమాట. కాకినాడ బీచ్కి అయితే రావాలనుకున్న వాళ్ళు అయితే వచ్చి చూడండి, కాకినాడ బీచ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ జనాలు కూడా ఉన్నారు, ఈరోజు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నార్మల్గా అయితే ఈ టైంలో మరి ఉంటారు లేదు మాకైతే ఐడియా లేదు, ఎందుకంటే చాలాసార్లు వచ్చాం కానీ మేమైతే వీడియో చేయలేకపోయాం, ఎందుకంటే పిల్లలతో వస్తాం కదండి. సో బీచ్ అంటే పిల్లలకు జాగ్రత్త చూసుకోవాలి కదా, నా ఉద్దేశం మీద వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఇప్పుడైతే నేను తీసుకుంటున్నా అనమాట బటానీ అనేది. చూడండి, ఇదే షాపు, ఇంకా ఇక్కడ బోల్ షాపులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా అదే షాపులు కాదు, మామూలు ఇక్కడ బీచ్ దగ్గర ఉండే షాప్స్ అన్నమాట చిన్నవి. ఇప్పుడైతే మేము గబగబా అయితే బటానీ అనేది ఫినిష్ చేసేస్తాం. ఇప్పుడైతే బటానీ అయితే ఫినిష్ చేసేస్తాం, తినేసి ఇంకెక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాం అనమాట. ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ డ్రింక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేనైతే ఆరెంజ్, మా ఆయన అయితే లెమన్ అయితే తీసుకున్నారు. ఓకే, ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.